అందరికీ నమస్కారం. ఈవేళ నేను ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఈరోజు ఏప్రిల్ 29. ఈ ఏప్రిల్ 29 ఒక ప్రత్యేకత ఉంది. అదే ఈరోజు ప్రపంచ నాట్య దినోత్సవం. డాన్స్కి నాకు అనుబంధం గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డాన్స్ నా సినీ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ డాన్సే నాకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టింది. అలాగే వారి గుండెలో స్థానం సంపాదించుకోవడానికి, సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి నాకు దోహదపడిందని ప్రగాఢంగా నమ్ముతుంటాను. అండ్ డాన్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, డాన్స్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది చెప్పాల్సి వస్తే కనుక నేను ఎప్పుడైనా సరే డల్గా ఉన్నా, డిప్రెషన్తో ఉన్నా సరే గదిలోకి వెళ్ళిపోయి మ్యూజిక్ ఆన్ చేసుకుని నాలుగు నెలలు డాన్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అది ఒక మెడిటేషన్ లాగా నా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తద్వారా నేను ఎంతో శక్తివంతుడు అవుతాను, మరింత జోష్తో నేను బయటకు వస్తాను, రిఫ్రెష్ అయిపోతుంటాను. కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంటికే పరిమితం అయిపోయి భవిష్యత్ ఏమిటో తెలియక ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో మీరు కూడా అలాగే డిప్రెస్ అయి ఉంటారని అనుకున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ మర్చిపోయి తిరిగి మీకు నూతనోత్సాహంతో మళ్ళీ జోష్ పుంజుకోవడానికి ఈ రోజున సరదాగా మ్యూజిక్ వేసుకుని డ్యాన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఇంటిలో పాటు కూడాను సరదాగా గడపండి. అలాగే ఆ క్లిప్పింగ్స్ని మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, వాళ్ళని ఇన్స్పైర్ చేయండి, వాళ్ళను కూడా మీరు మోటివేట్ చేయండి, ఉత్సాహపరచండి. అండ్ నేను నా విషయానికి వచ్చేసరికి ఈరోజు సాయంత్రం 6 గంటలకి నా ట్విట్టర్ ద్వారా ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి కొన్ని డ్యాన్స్ బిట్స్ మీతోటి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే గతంలో మీరు అక్కడ చూస్తుంటారు కాబట్టి. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ వన్ అండ్ ఆల్ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.